हाई अंडी नमस्ते नेनु मी स्वप्न वेलकम बैक टू अवर चैनल स्मार्ट होम मेकर ई रोजु मन वीडियो लो 1 मंथ पाटु स्टोर उंडे ओक हेल्दी स्नैक रेसिपी नी चेसि चूपिंचबोतुन्नानु वीटिनी शक्करपारा लेदा शंकरपाली अंटारु जनरल गा मन इंट्लो स्कूल की वेल्ले पिल्ललु उंटे వాళ్ళకి స్నాక్ బాక్స్లోకి కానీ ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చిన తర్వాత స్నాక్స్గా సర్వ్ చేసుకోవడానికి కానీ ఈ స్నాక్ చాలా యూజ్ అవుతుంది. బేసిక్గా ఈ స్నాక్ని మైదాతో చేస్తారు. నేను ఇక్కడ గోధుమ పిండితో చేసి చూపించబోతున్నాను. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పులు గోధుమ పిండిని తీసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు పంచదారని తీసుకొని మిక్సీలో యాడ్ చేసుకొని పౌడర్గా ప్రిపేర్ చేసుకొని దాన్ని యాడ్ చేసుకోవాలి. డైరెక్ట్గా షుగర్ పౌడర్ని యాడ్ చేసుకున్నట్లయితే 1/4 కప్పు వరకు పంచదార పొడిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో జస్ట్ రుచి కోసం చిటికెడు ఉప్పు, క్రిస్పీనెస్ కోసం 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, చిటికెడు యాలకుల పొడిని యాడ్ చేసుకొని మొత్తం ఇవన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చక్కెరపార గుల్లగా రావడం కోసం 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి లేని వాళ్ళు డాల్డాని కానీ ఆయిల్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. బట్ స్వీట్ రెసిపీస్ చేసేటప్పుడు మనం నెయ్యిని యూజ్ చేస్తే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ నెయ్యి మొత్తం ఈ పిండికి బాగా పట్టే విధంగా ఇలా పిండిని రబ్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఒకసారి కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా షేప్ రావాలి. ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి ముద్దని కలుపుకోవాలి. ఇది ఎలా ఉండాలి అంటే దీని టెక్స్చర్ అనేది చపాతీకి మనం కలుపుకునే పిండి కంటే కొంచెం గట్టిగానే ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఒక 10 లేదా 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకొని ఆ తర్వాత వీటిని 2 లేదా 3 ఈక్వల్ పార్ట్స్ కింద చేసుకోవాలి. ఇలా చేసుకున్న వీటిని రౌండ్గా బాల్స్ లాగా రెడీ చేసుకొని ఇలా చపాతీ పీట మీద పెట్టుకొని ఎటువంటి పొడి పిండిని యాడ్ చేయకుండా రోల్ చేసుకోవాలి. కేవలం వీటిని డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఆయిల్ పాడవకుండా ఉండడం కోసమే పొడి పిండిని యాడ్ చేస్తూ అంటున్నాను. వీటి కోసం మనం పిండిని ఇలా స్క్వేర్ షేప్ వచ్చేలాగా రోల్ చేసుకుంటే కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం వీటిని నైఫ్తో కానీ పిజ్జా కట్టర్తో కానీ ఈ విధంగా స్క్వేర్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ మాత్రం మందం ఉంటేనే మనకి చక్కెరపార అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మరీ పలచగా చేసేస్తే పర్ఫెక్ట్గా రాదు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ అనేది ఈ విధంగా వేడైన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ చక్కెరపారని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. స్టార్టింగ్ నుండి లాస్ట్ వరకు కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటిని మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా ఇలా వాటికవే ఆయిల్ పైకి తేలేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత గరిటతో కలుపుకుంటూ ఈవెన్గా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని మనం ఆయిల్ నుండి సెపరేట్ చేసుకుంటే బయటికి తీసాక కొంచెం కలర్ అనేది డార్క్ అవుతుంది. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ప్రిపేర్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, 1 మంత్ పాటు స్టోర్ ఉండే ఈ చక్కెరపారను గోధుమ పిండితో కూడా తయారు చేసుకోవచ్చని. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం స్మార్ట్ హోమ్ మేకర్ బై స్వప్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.